India's largest digital media network, SumanTV to chetulu kalapandi, franchise dwara, local media partner avandi. Sir, namaste sir, Ram Prasad garu. Namaste. Ram Prasad garu, madhya taragati vala sampadhanalo simha bhagam, pillala, chaduvala kharchulaku ayipothundi. Ante, situation ela ayipindante, nelaki 4-5 లక్షల రూపాయలు సంపాదించే భార్యాభర్తలకు కూడా ఒక పిల్లాడితో ఆగిపోదాం అనుకునే సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఇంకా మాట్లాడితే అసలు ఆ ఒక్కడు కూడా వద్దులే, మనకు వచ్చే 4-5 లక్షల రూపాయల సంపాదనతో మనం పిల్లల్ని సాకలేమేమో అన్న సిచ్యువేషన్స్ వచ్చేసినాయి. ఇంకొన్ని సినారియోస్ చూస్తుంటాం అంటే ఎక్కడో చదవబడలేదు సార్. అంటే మన చుట్టూ ఉన్న కొన్ని విషయాలు, మన ఇంట్లో కొన్ని విషయాలు, మన బంధువుల ద్వారా తెలిసే కొన్ని విషయాలు చూస్తే ఎలా ఉన్నాయంటే, నెలకి లక్ష లక్షన్నర సంపాదించే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కూడా కాని సిచ్యువేషన్స్కి వచ్చేస్తారు. అంటే అబ్బాయికి లక్షన్నర సంపాదన అంటే కూడా 100,000 రూపాయలతో ఈ రోజుల్లో హైదరాబాద్లో బెంగళూరులో ఏం బతుకుతాం లేండి, ఒక 4-5 లక్షల సంబంధం ఏదన్నా ఉంటే చెప్పండి అంటూ, అంటే చెప్పండి అంటూ ఇలాంటి మాటలు వింటుంటే ఏంటి అసలు రాబోయే రోజుల్లో బ్రతకగలమా, అసలు పిల్లల్ని కనగలమా అన్న సిచ్యువేషన్స్ వచ్చేసాయి. నేను ఎక్కువగా ఫ్రెండ్స్లో గమనిస్తుంటాను, ఆల్మోస్ట్ చాలామంది అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు సంవత్సరానికి ఒక 60-70 లక్షలు సంపాదించే భార్యాభర్తలకు కూడా ఒక పిల్లాడు తాగిపోయారు. ఏంటి ఇంకొక కిడ్ ఏదన్నా ప్లానింగ్ అంటే మనకు వచ్చే సంపాదనలో ఇంకొకరిని ఎక్కడ కంటావులు అంటున్నారు. ఏంటి సార్ అంటే సంవత్సరానికి ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు 4-5 కోట్లు సంపాదిస్తేనే పిల్లలు అనే సిచ్యువేషన్స్లో ఉన్నాము మనం నిజంగా? ఎస్ సార్, అందరికీ ఇది ఒక కన్సర్న్. ఈ ఆలోచనతోనే జబ్బులు తెచ్చుకున్నారు. అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ సెక్యూర్డ్ జాబ్ లేదని ఒక భయం. పిల్లలు వస్తే పిల్లల ఖర్చులు ఎప్పటికే ఉంటాయి, మన జీతాలు ఎప్పటికీ ఉంటాయా, అది క్వాలిటీ లైఫ్ ఇద్దాం. ఇంకోటి మీరు అన్నారు ఇందాక 1 లక్ష రూపాయలు జీతం లేకపోతే పిల్లలు ఇవ్వట్లేదు అని, సరే దానికి మన ఇద్దరం పార్టీ చేసుకుందాం. మనకు అయిపోయినాయి కదా పెళ్ళిళ్ళు, మనకు అంత జీతాలు లేని రోజుల్లోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అదొక అదృష్టం. సో ఇప్పుడు ఈ స్ట్రగుల్ అయినడికి మళ్ళీ ఫియర్ వస్తుంది. ఈ స్ట్రగుల్ అయ్యి 26 ఏళ్ళు కావాల్సిన పెళ్ళి 31కి 30కి అయిపోతుంది కదా, ఇది ఒక భయం స్టార్ట్ అయింది. అప్పుడే అమ్మ నేనే ఎంత కష్టపడ్డా, రేపు ఒకరిని తీసుకొస్తాను గట్టిగా చేయాలి, ఇద్దరైతే క్వాలిటీ ఇవ్వలేను, ఒకరినైతే ఏ ఐఎంలోనో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివిస్తే వాడికన్నా పెద్ద ప్యాకేజ్ వస్తే పెళ్ళి అయిపోద్ది, మన కష్టాలు వాడు పడ్డు అని ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఓకే, ఇక్కడ చాలా భయాలు ఉంటాయి. క్వాలిటీ ఇవ్వాలంటే ఇద్దరికి మనం చేయగలమా, పెరుగుతున్న ఫీజులు స్కూల్ ఫీజులు భరించగలమా, ఇద్దరు ఎందుకు ఒకరిని పెట్టుకుందాం, లేదు ఇద్దరు వర్కింగ్ ఉంటే మెటర్నిటీకి బ్రేక్ తీసుకోవాలి, మెటర్నిటీ బ్రేక్లు తీసుకుంటే కెరీర్లో గ్రోత్ కొంచెం స్లో అవుతుంది. ఒక డెలివరీ తీసుకున్నందుకే మా కొలీగ్ ఏమో పైకి వెళ్ళిపోయింది, నన్ను ఎక్కడే ఉంచారు, ఇంకా మళ్ళీ డెలివరీకి వస్తే నా కెరీర్ ఆగిపోద్ది, వద్దులేండి మళ్ళీ టైం ఇవ్వలేము అని అనుకుంటారు. ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, మీరు నన్ను అడిగితే ఎస్, కొన్ని వీడియోల్లో కింద కామెంట్స్ కూడా చూసాం, ఫైనాన్షియల్ ప్లానింగ్ అని ఒక కిడ్ అనేస్తున్నారు, ఒక కిడ్తో ఆపేయండి అని. నో, నేనైతే పర్సనల్ వ్యూ నో. మీ యాజ్ ఏ ఒక కిడ్కి పేరెంట్స్ ఇవ్వగలిగిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏదన్నా ఉందా అంటే అది సిబ్లింగ్. తోబుట్టువే పెద్ద గిఫ్ట్ అని చెప్తాను నేను. సార్, ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. మాకు వచ్చే సంపాదనలో ఒక కిడ్డే చాలంటున్నారు, వాడికి ఒక 5-6 సంవత్సరాలు వచ్చాకో 10 సంవత్సరాలు వచ్చాకో, అంటే మనం దాని గురించి మాట్లాడుకోకూడదు, బయట కొన్ని సినారియస్ చూసాము, వాడికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి వాడు ఏదైనా చనిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి ఏంటి, అంటే ఒక్క కిడ్డు చాలు అంటున్నారు కదా. చాలా అందుకని అంటున్నాడు, అంటే బయట కొన్ని చూస్తున్నాం రెగ్యులర్గా, ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరం అయిపోయాడు అంటున్నారు కదా, మరి వాడే దూరమైన రోజు ఈ 5-10 లక్షల ప్యాకేజీలు నెత్తి మీద పెట్టుకుని పోతారా, ఏంటి నాకు అర్థం? అది కూడా వదిలేయండి, అంత ఇబ్బందికరమైన టాపిక్ కూడా వద్దు. సింపుల్, మీకు ఒక్కడే ఉన్నాడు, మీ పైనోడు కిందోడికి ఇద్దరు ఉన్నాడు, 3 రోజులు సెలవు వచ్చింది, ఊరు వెళ్ళడానికి లేదు, మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలా, ఈడెవరితో ఆడుకుంటాడు? వాడు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు ఆడుకుంటారు, మరి ఈడెవరితో ఆడుకుంటాడు? ఈడెళ్తే గొడవ అయితే వాళ్ళిద్దరు కలిసి కొట్టేస్తారు, మరి ఈడు వంట రోడ్డు కాడా? ఒక సిబ్లింగ్తో ఎవడో అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు ఆడుకుంటారు, దట్స్ వేర్ వాళ్ళకి తెలుస్తుంది కేరింగ్ అంటే ఏంటి, షేరింగ్ అంటే ఏంటి, షేరింగ్ ఏంటి కేరింగ్ ఏంటి తెలుస్తుంది. మీరిద్దరు పిల్లలు ఉంటే సీక్రెట్గా చిన్నోడు కొడుకొని ఉండవు, తినరా అన్నకు చెప్పుకుని ఆడు ఒప్పుకోడు, అన్నకు ఎందుకు కొనలేదు, కొను ఇద్దరం కలిసి తింటావు అంటాడు. అదే కదా. సో ఆ లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ ఏముంటుంది?
సిబ్లింగ్ తప్ప ఇంక వేరే ఏదైనా ఉంటుందా? వాళ్ళు కూడా గొడవ పెట్టుకున్నారంటే ఆ టాపిక్ వద్దు మనకు. కానీ ఇప్పుడు ఒక్కడు, ఇప్పుడు మీరు ఏ విషయమని ఎవరితో షేర్ చేస్తారు? నమ్మి, పూర్తిగా నమ్మి షేర్ చేయగలిగిన సిబ్లింగ్. ఇంకా రాను రాను ఈ సొసైటీలో ఇంకా నిజంగా ఇవన్నీ చాలా కష్టం కదా. సో కాబట్టి ఇద్దరికి ప్లాన్ చేస్తే ఓకే, ఉన్నదాన్ని షేర్ చేయండి. ఇద్దరికి ఏమవుతుంది? చదువు ఒక్కటే గొప్ప విషయమా? అసలు ఎంత చదువుకుంటే అంత తక్కువ ఉద్యోగాలు, చదువుకున్నోడికి 100 ఉద్యోగాలు కదా. సరే, స్టిల్ అట్లా అని చదువు పనికిరాందని చెప్పట్లా. కానీ ఒకడికే క్వాలిటీ ఇస్తానంటే వేరేది మిస్ అవుతున్నారుగా మీరు. వాడికి ఒక సిబ్లింగ్ అనే స్ట్రెంత్ ఉండట్లేదు, కేరింగ్ షేరింగ్ తెలియదు. ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో సీక్రెట్లు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే షేర్ చేసుకుంటారు. మరి మీ పిల్లోడికి మీకు 30 ఏళ్ళు తేడా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో. వాడు ఎప్పటికీ వాడు లైఫ్ సీక్రెట్ మీతో చెప్పడు. మీరు ఎంత సినిమాలు చూసి ఫ్రెండ్షిప్ చేసినా ఫ్రెండ్ అన్నా ఎవడు సీక్రెట్ చెప్పడు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పుకుంటారు. సో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ మధ్య అన్ని విషయాలు దాపరికాలు లేకుండా చెప్పుకుంటే ఒకరికొకరు స్ట్రెంగ్త్. మీరు కోట్లు ఆశిస్తే రాదు ఆ స్ట్రెంగ్త్. సో కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అయితే డెఫినెట్గా కిడ్స్ ఇద్దరు ఉండాలని నేను అనుకుంటా. మేబీ ఐఎమ్ రాంగ్, నేను తప్పవచ్చు, కానీ మేబీ మన పర్సెప్షన్ కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఇద్దరు ఉండడం అనేది కరెక్ట్. ఇద్దరు ఉంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అసలు వాడికి వీడికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వాళ్ళిద్దరి మీద షేరింగ్ ఏంటి? కేరింగ్ ఏంటి? ఫైట్ ఎందుకు జరుగుతుంది? అసలు పెద్దోడిని గాడి ఎక్కిస్తే చిన్నోడు పట్టాలా కనుక ఎక్కిపోతాడు. కెరీర్ ప్లానింగ్ కూడా చాలా ఈజీ అవుద్ది. చాలామంది సిబ్లింగ్స్కి ఈ మధ్య ఏంటంటే అందరూ ఒక అనుమానం, ఒక పిల్లోడు పుట్టాక కామానా ఫుల్ స్టాపా, ఆపాలా కంటిన్యూ చేయాలా, ఆ అనుమానంలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. 6-8 ఇయర్స్ గ్యాప్ వచ్చేస్తుంది. అది కూడా కరెక్టే. సరే, అప్పుడు రాకుండా ఉంటే మంచిది. అది వచ్చినా మీ ఫస్ట్ రోడ్ సెటిల్ అయితే సెకండ్ రోడ్ వాడు చూసుకుంటాడు. ఆబ్వియస్గా ఇప్పుడు మీరు చూడండి, చాలామంది పెద్ద పెద్దమ్మ వెళ్ళిపోతుంది యుఎస్ కెనడా, మ్యారేజ్ అయిపోయినా తమ్ముడిన చెల్లెమ్మ తీసుకెళ్ళి చదువు చేసుకుంటుంది. ఆబ్వియస్గా నీకు ఎందుకంటారు, సొంతోడు అయితే చేయగలుగుతాడు. అది బయటోడు ఎందుకు చేస్తాడు? అవ్వదు కదా. సో అది స్ట్రెంగ్త్. యాజ్ ఎ పేరెంట్ ఎన్నాళ్ళు ఉంటారు మీరు? మీ తర్వాత ఎవడు తోడు ఉంటాడు? మీ కొడుకో కూతురుకో ఆడికి మీకు 30 ఏళ్ళు గ్యాప్ ఉన్నప్పుడు పోవటానికి కూడా 30 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది కదా. మన 30 ఏళ్ళు వాడు ఎవరు నమ్ముకోవాలా? అన్ని ఫైనాన్స్తో లింక్ పెట్టదు. అన్ని ఫైనాన్స్తోనే లింక్ పెడితే అవ్వదు. సో నేనైతే ఇద్దరు ఉండాలి. అప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్కి అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. అంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంటుంది, 60 లక్షలు 70 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా పిల్లలు గురించి డిస్కషన్ రాగానే ఒక్కరు జాళ్లే, ఈ ఒక్కడితోనే ఏగలేకపోతున్నాం, మళ్ళీ ఇంకొకటి ఎందుకు అనవసరంగా అడ్డం, ఇంకొకటి వస్తే మేము ఉద్యోగాలు చేసుకోలేము. అంటే అంటే డబ్బు సంపాదించడమేనా జీవిత పరమావధి? పిల్లలు, షేరింగ్, ఒక కుటుంబం, అన్ని ఎక్స్పీరియన్స్లు రావాలిగా. అంటే ఇప్పుడు అలా అంటే అలా ఆలోచించడం అంటే వాళ్ళ వైపు నుంచి కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఏంటి? ఇప్పుడు మన కుటుంబమే మన బలం బలగం అంటారు కదా, అసలు ఈ సంపాదనకే పిల్లలు అడ్డమైపోతున్నారని అనుకుంటే దాని అట్లా? అది ఇండివిజువల్ రైట్ అండి, వాళ్ళ ఆలోచన వాళ్ళది, మనం వాళ్ళు తప్పట్లేం కదా. మన ఆలోచన ఇదని చెప్తున్నాం అంతే. అయితే అందరికి ఒక కన్సర్న్ స్కూల్ ఫీజుల మీద కదా, మీరు అడిగింది ప్రశ్న. ఎస్ ఎస్ ఎస్, స్కూల్ ఫీజులు కదా, ఎక్కడికో వెళ్ళిపోయి ఎమోషనల్గా వెళ్ళిపోయినా స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. ఎస్, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ స్కూల్కి ఆ ఖర్చు ఉంటుంది ఈరోజు. ఇప్పుడు అందరికి నచ్చే టాపిక్ ఏంటి తెలుసా? లక్షలు కట్టేస్తున్నారా, లక్షలు కట్టేస్తున్నారా, మన స్కూల్కి ఎంత అయిందిరా, మన చదువంతా 100,000 అయిపోయింది, మా వాడికి నర్సరీకే 100,000 కట్టా అంటాడు. ఆ 100,000 కడితేనే ఆ ఇమ్యూనిటీస్ బిల్డ్ అవుతాయి అక్కడ. అసలు ఒక విషయం నచ్చకపోవచ్చు అందరికీను, అసలు ఒక విషయం తెలుసుకుందాం. అందరం ఇప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగింది అంటున్నాం, పెరిగిన మాట నిజం. కాస్ట్ కాదు, దాని ఖర్చు వాళ్ళకు కూడా పెరిగింది. ఓకే, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండూ ఖర్చులు పెరిగాయి. అంటే ఆ ప్రొవైడర్స్ కూడా ఖర్చులు పెరిగాయి నిజానికి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఖర్చు పెడుతున్న ఒక విద్యార్థికి గవర్నమెంట్ ఖర్చు పెట్టే బడ్జెట్ ఎంత తెలుసా మీకు? ఒక గెస్ట్ చెప్పండి, మీరు చెప్తా, మీరు ఒక గెస్ట్ చెప్పండి. నాకైతే నిజంగా ఐడియా లేదు అసలు. డే స్కాలర్ అంటే స్కూల్కి వెళ్ళి వచ్చే విద్యార్థికి గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు 65,000 నుంచి 90,000 మధ్యలో ఖర్చు పెడుతున్నారు. ఏంటి, హాస్టల్ కాదు, జస్ట్ స్కూల్కి వెళ్ళి వచ్చే విద్యార్థికి గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు 65,000 70,000 యావరేజ్గా. అంటే పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళే పిల్లలు ఎఫెక్టివ్గా అయ్యే ఖర్చు. అంటే ఆ టీచర్స్కి ఇచ్చే సాలరీస్ అయితేనేమి, వాళ్ళకి ఇచ్చే సపోర్ట్, మీకు ఆ ఈక్వలెంట్ ఫెసిలిటీస్ రావాలంటే కూడా 60,000 70,000 అవుద్ది. గవర్నమెంట్కి అంతైనా ప్రైవేట్కి కూడా అవుద్ది కదా ఖర్చు. అవునవును. మరి ఆ ఖర్చు ఉన్నప్పుడు వాడు తక్కువ రేట్లు ఎలా ఇస్తాడు? మనందరికీ కనెక్ట్ అయ్యే కామన్ పాయింట్ ఏంటంటే చదువుకి ఎక్కువ, ఆరోగ్యానికి ఎక్కువ, హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అంటాం. మరి పెట్టే వాళ్ళకు కూడా అలాగే అవుతున్నాయి సార్.
ఇప్పుడు అందరు విద్యావ్యవస్థ మారాలి, తక్కువలో ఆఫర్ చేయాలంటే మరి ఎలా ఆఫర్ చేయాలంటే మీరు అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఖర్చు ఉన్నాయి. లేదు అవ్వదు. ఇప్పుడు విద్యావ్యవస్థ నచ్చదు మరి ఎవడో మారుద్దాం. మీకు మార్చే సత్తా ఉంటే మీరు పెట్టండి, ఒక స్కూల్ పెట్టి ప్రూవ్ చేయండి ఇది సరైన విద్యావ్యవస్థ, ఇది సరైన కరికులం. అవుతుందా? అవదు కదా. అది నడిపించోళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నట్టు అనుకుంటారు. అసలు నిజం చెప్పాలంటే చాలా హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టిన వాళ్ళు అసలుకి వెళ్ళిపోతున్నారు. మనకు అలా అనిపించదు, లక్షలు గుమ్ముకుందని అనిపిస్తుంది. లక్షలు గుమ్మితే వాడు ఆపరేషన్ కాస్ట్ ఎంత, దాని వెనుక వాళ్ళకున్న స్ట్రగుల్ ఏంటో అది కూడా చూసుకోవాలి. ఎవ్రీథింగ్ కమ్స్ అట్ ఎ కాస్ట్. ఇప్పుడు విద్యావ్యవస్థను మార్చమంటాం, ఎలా ఉండాలి విద్యావ్యవస్థ? విద్యావ్యవస్థ ఎలా ఉండాలి? సింపుల్. నేనేమనుకుంటా అంటే సండే రోజు పిల్లవాడు అంత హ్యాపీ ఉంటాడు, మండే కూడా అంత హ్యాపీగా ఉంటే అది రైట్ స్కూల్ అంతే. ఆడు నేర్చుకుంటే కాదు, ఆడు ఎంజాయ్ చేస్తే అది రైట్ స్కూల్. ఆడ అది నేర్చుకోవాలంటే స్కూల్లో 2-3 పీరియడ్స్ స్పోర్ట్స్ ఇవ్వాలి. అది ఇస్తే ఇంకా చదువు ఎక్కడదని మానేపిస్తున్నారు కదా పేరెంట్స్. చాలా వెస్ట్రన్ కంట్రీస్లో 90 మినిట్స్ ఈజ్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ స్కూల్. 90 మినిట్స్ అండ్ అబౌ ఉంటుంది పర్ డే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇక్కడ అసలు ఆడుకోవడం అనేది అదొక పెద్ద తప్పు స్కూల్. అలా ఎవడన్నా స్టార్ట్ చేస్తే ఈ పేరెంట్సే పంపరు మళ్ళీ. ఆ ఉన్న 5 పీరియడ్లో 3 పీరియడ్లు స్పోర్ 2 పీరియడ్స్ స్పోర్ట్లే ఆడిస్తే ఇంకెక్కడ ఉంది? బట్టలు అంత పాడు చేసుకుంటాడు, బట్టలు కాదు, ఆడు హెల్దీగా అయిపోతాడు, సన్నగా అయిపోతాడు, మొహం బెక్కిపోద్ది, ట్యాన్ పడుతుంది, ఎండలో ఆడిస్తున్నారని పంపరం. తప్పు కదా. సో వ్యవస్థను మార్చడం అనేది ఒక ఇండివిజువల్ చేతిలో లేదు. ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవడమే, మనకు ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు లేదు స్కూల్ తప్పంటే నేను స్కూల్ స్థాపించాలి, ఆ సత్తా లేనప్పుడు నేను ఇంక మాట్లాడకూడదు. ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవాలి. అటు భవిష్యత్తుకి ఏది రైట్? డెఫినెట్గా అవన్నీ కాస్ట్లోనే వస్తాయి. విద్యా వైద్యం అనేది ప్రాఫిట్ ఉండకూడదు అనేది ఏదో రూల్స్ మాడతాం, కానీ అసలు ముందు లాస్లే ఉన్నాయి అక్కడ. ఏదో ఒకళ్ళిద్దరూ సంపాదించవచ్చు, కానీ ఎక్కువ మంది, మీరు చూడండి, నేను చాలామంది చూస్తాం కదా, 80 బ్రాంచ్లు ఉన్న ఒక విద్యా సంస్థల్లో చూస్తే 19 కోట్లు అప్పు. ఆన్ టైం పే చేయలేక ఈఎంఐలు, సివిల్ డిఫాల్ట్ అయిపోయింది, పర్సనల్ అసెట్స్ అన్నీ తాగట్టు పెట్టి స్కూళ్ళు కాలేజీలు నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు బాబు. ఉన్నారు, వాళ్ళు లాక్కోలేరు, పీక్కోలేరు. మళ్ళీ మండలాల్లో ఫీజుల్లో కలెక్షను ఆల్మోస్ట్ 30-40% ఫీజు కలెక్షన్ రాదు రాదు. రాకపోయినా ఈ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మీడియా అది ఇది చాలా ఇబ్బంది. ధైర్యం చేసి ఏం చేయలేరు సార్. ఒక స్కూల్ ఓనరు మనం అనుకుంటాం, కానీ ఆడికి ఒక కాస్ట్ ఉంటుంది. వాడి బస్సులు ఈఎంఐలు ఏంటి, బిల్డింగ్ రెంట్ ఏంటి, టీచర్ల శాలరీ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే అక్కడికి వస్తుంది. సో మనమేమో లక్షలు అయిపోయినాయంటే మరి దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి లేదు కదా. యాజ్ ఎ పేరెంట్గా మనం వాటికి ప్రిపేర్ అయ్యి మన ఇన్కమ్ పెంచుకోవాలి. డెఫినెట్గా ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వన్స్ లైఫ్ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎంతగా మాట్లాడంటే చెప్పచ్చు, చదువు ఎందుకు, చదువుకున్నాడు అంటే చదువుకున్న వాళ్ళు 2-3 గ్రాంట్స్ సక్సెస్ అయ్యారు, బట్ చదువుకున్న వాళ్ళు 20% సక్సెస్ అయ్యారు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ కదా. డబ్బు కడితేనే చదువు వస్తుందంటే అంతే అయిపోయింది. ఇప్పుడు ఐఏఎంలో చదవాలంటే కట్టాలి, వాడు ఫ్రీగా వస్తుంది ఐఏఎం రాదు కదా. అప్పుడు యావరేజ్ ప్యాకేజ్ 30-40 లాక్స్ వస్తుంది. మీరు అన్న ప్యాకేజీలు ఎప్పుడు వస్తున్నాయి? ప్రీమియం స్కూల్ చదివితే వస్తున్నాయి. అట్లా ఎందుకు సార్? గవర్నమెంట్ స్కూల్లో చదివితే కలెక్టర్ అంటే 1-7 లక్షలు, మిగిలిన కలెక్టర్లు అంతా ఎవరు? సో మన కంఫర్ట్ కోసం మన స్టేట్మెంట్లో మాట్లాడద్దు. మన బాధ్యత అదే కదా, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అదే. వీడి చదువుకి ఎంత పెడుతున్నా, అప్పుడు నేను అప్స్కిల్ చేసుకోవాలి, నన్ను అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇన్కమ్ పెంచుకోవాలి. బట్ ఎఫర్ట్ చేయాల్సిందే. దీనికి మనం ఫైట్ చేసి ఏం చేయలేము. ఇప్పుడు స్కూల్ ఏడేం వచ్చి మన ఇంటి ముందు కూర్చోట్లే, కానీ వచ్చి జాయిన్ చేయాలి, లేకపోతే నువ్వు కొడత తిడతా, మనమే జాయిన్ చేస్తున్నాం. మనకి అక్కడ 100 ఆప్షన్స్ ఉన్నాయి స్కూల్స్. రైట్ రైట్, 100 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవడం మన బాధ్యత. అంతకుమించి వ్యవస్థ మీద మనం ఇప్పుడు తిరుగుబాటు చేసి సాధించగలమా? ఆ టైం ఉందా మన దగ్గర? సో లేదు. ఎడ్యుకేషన్ ఇస్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వన్స్ లైఫ్. అట్లా అని చెప్పేసి దాని గురించి వేరే కోల్పోకూడదు. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఒక ప్రణాళిక వేసుకొని పెట్టుకోవాలి. దాన్ని కాంప్రమైజ్ అవ్వద్దని చెప్తాను. ఎడ్యుకేషన్ విధంలో కాంప్రమైజ్ కావద్దు, హెల్త్ కేర్ కాంప్రమైజ్ కావద్దు. అయితే హెల్త్ కేర్లో కాంప్రమైజ్ కాకుండా ఉండాలంటే ఏం లేదు, ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అయిపోద్ది. హెల్తీగా ఉన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇంకా ప్రాబ్లం కాదు కదా. కానీ ఎడ్యుకేషన్కి అలా సొల్యూషన్ లేదు. పెరుగుతున్న కొద్దీ వాడు ఆలోచన మారుతుంది, మీ ఆలోచన మారుతుంది, దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళాల్సిందే. ఇప్పుడు లాస్ట్ 2 మంత్స్గా సీజన్లో మా క్లయింట్ చాలామంది యూనివర్సిటీలకి ఎల్లు జాయిన్ చేసాం, గీతంలో జాయిన్ చేసాం సార్, ఇంత డొనేషన్ కట్టాము, రిడెంప్షన్స్ అడుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. అసలు హ్యాపీ తీయండి, పెట్టండి, దానికంటే ఏం కాదు. ఆడు సరిగ్గా సెట్ అయితే రేపు సంపాదిస్తాడు ఎందుకంటే ఎక్కువ. లేదు లేదు నేను తీయను నా మ్యూచువల్ ఫండ్లో డబ్బులు, నేను పిచ్చి కాలేజీలో జాయిన్ చేస్తాంటే ఆడు కెరీర్ సెట్ అవ్వదుగా. ఎస్, ఎడ్యుకేషన్కి పట్టాల్సిందే, దానికి ఆప్షన్ లేదు. వి హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ ఎడ్యుకేషన్. దట్స్ ది రైట్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. సరే అండి, థ్యాంక్స్.